కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఆక్సిజన్ ఇస్తున్నటువంటి మా షర్మిలమ్మ, అదేవిధంగా రెబల్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, ఈ సభకు రావడం అంటే ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఎవడబ్బా సొత్తు కాదని చెప్పేసి హెచ్చరికే. ఎందుకంటే పక్క రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక్కడ షర్మిలమ్మ, సిపిఐ సిపిఎం అంతా కలిసి ఈ దేవాలయం లాంటి ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముతా ఉంటే చూస్తూ ఊరుకుంటామా? మునిగ ప్రసక్తే లేదు. మోడీ దేవాలయాలకు అంతా పోతా ఉన్నాడు. అన్ని దేవాలయాలు అందరిని రానియరు, ఒక వర్గాన్ని రానియరు అక్కడ. కానీ స్టీల్ పెట్టే ఒక పెద్ద దేవాలయం, ఈ దేవాలయంలో అన్ని వర్గాలు మతాలు కులాలు మొత్తం మీద పనిచేసే హక్కు ఉంది. కాబట్టి ఈ దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి, కాపాడడానికి కావాల్సిన కృతజ్ఞత ఉండాలి. అందుకే మోడీ దీన్ని దెబ్బతీస్తూ ఉన్నాడు. సముద్రం మొత్తం కూడా అదానికి అప్పగించారట. ముంద్రా ప్రాజెక్ట్ నుంచి మొత్తం కూడా గంజాయి స్మగ్లింగ్ చేసేవాడయా. అదాని అంటే గంజాయి స్మగ్లింగ్ చేసేవాడు. అదాని గురి ఉంటే మోడీ గారు, ఆయన ముంద్రా నుంచి కార్యకర్త దాకా మొత్తం ఆయనకి అప్పగిస్తూ ఉన్నాడు. దాంతో స్టీల్ ప్లాంట్ అప్పగిస్తున్నాడు. వాళ్ళు ఫ్యాక్టరీ రన్ చేయడానికి కాదు, దీన్ని మొత్తం అదాని పై చేరుకున్నాక పెద్ద గోడౌన్ కట్టి గంజాయిని గోడౌన్గా పెట్టడానికి ఉపయోగపడే పద్ధతిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉపయోగించబోతా ఉన్నాడు. ఇది దుర్మార్గం. అట్లాంటి దుర్మార్గుడు కషాయవాడు. కషాయం కూడా అనకూడదు. కషాయవాడు కూడా మేకని కోసేటప్పుడు నమాజ్ చేసుకుంటాడు పాపం. ఏమాత్రం పాప భీతి లేకుండా కోసేవాడు మోడీ అయితే. మోడీకి తందాన్ని పాడేవాళ్ళు మేకలింగాల్లాగా ఉన్న ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఒక చంద్రబాబు నాయుడు, ఇంకొక పక్కన జగన్మోహన్ రెడ్డి, ఇద్దరు తందాన్ని పాడుతూ ఉన్నారు. తమలు పాగుతో నీటంటే తలుపు చెక్కతో నీవిట్టంటే అన్నట్టుగా ఈయన తమలు పాగుతం అంతస్తూ ఉంటే తెలుగు ప్రజానికానికి గొంతులకు వస్తుంది మోడీ. అందుకనే మోడీని సపోర్ట్ చేసి ఇద్దరిని కూడా ఓడించిన అవసరం ఉంది. కానీ రాజకీయంగా వెళ్ళి ఓడిస్తే తప్ప ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం సాధ్యం కాదు. అందరం కలిసి పోరాటం సాగిద్దాం, సాగింది నిలబెట్టుకుందాం. ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మారుద్దాం. దేశం మొత్తం మీద కదా రాజకీయాలు మార్చాల్సిందే. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తుంది. రక్తసిక్త హస్తాలతో ఉన్నటువంటి మోడీని ఎవరు సపోర్ట్ చేసినా, ఎవరిని మద్దతు ఇచ్చినా వాళ్ళందరూ కూడా ద్రోహులే. తెలుగు ప్రజానీకానికి ద్రోహి ఎవరు తెలుసా? తెలంగాణ ఆంధ్ర ప్రజానీకానికి కూడా తెలుగు అంటే అది మోడీనే. విధం చట్టాలను అమలు చేశారా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చాడా? విశాఖ స్టీల్ ప్లాంట్ పోగొడతా ఉన్నాడు. బయ్య కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చాడా? పోలవరం ప్రాజెక్ట్ డబ్బులు ఇచ్చాడా? అమరావతికి ఇచ్చాడా? అంటే విధం చట్టాలను మొత్తం మోసం చేస్తున్నాడు. తెలుగు ప్రజానీకానికి శత్రువు ఉంటే అది మోడీ తప్ప ఉంటుంది కానీ కాదు. తెలంగాణ ప్రజానీకాలను తెలుగు ప్రజలు ఉన్నారు, ఇక్కడ తెలుగు ప్రజలు ఉన్నారు, అందరిని మోసం చేస్తూ ఉన్నాడు. అట్లాంటి మోసం చేసేవాడికి గోరి కట్టాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి అక్కడ గోరి కడతా ఉన్నాడు. ఆ గోరి ఇక్కడ కూడా ఎక్స్టెండ్ చేయించి తప్పనిసరిగా కేంద్రంలో బీజేపీని, ఇక్కడ టీడీపీని, ఇటు వైసీపీని ఓడించాల్సిన అవసరం ఉంది. ఓడించి మీ స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం. ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఒకప్పుడు 67 మంది ఎమ్మెల్యే రాజీనామా చేశారు, 7 మంది ఎంపీలు రాజీనామా చేశారు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అనేక మంది రాజీనామా చేశారు. పోరాటాలు సాగించుకుని దీన్ని నిలబెట్టుకుంటామని చెప్పేసి ఆశిస్తా, నిలబెట్టుకోవడం ప్రతిజ్ఞ చేస్తా, సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సిపిఎం నుంచి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు రావాలి, మరి వారు రాలేకపోయారు. నరసింహరావు గారు దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వక్త వారు ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం ప్రత్యేక ఫ్లైట్లో రాలేకపోయారు, రెగ్యులర్ ఫ్లైట్లో వెళ్ళాలి, సహకరించాలి దయచేసి ప్లీజ్.